హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రణీ, యువర్ వాచింగ్ అవుట్ ప్రణీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. సో ఓల్డ్ టౌన్కి వెళ్ళాను అనమాట. గణేష్ మోడల్స్ అన్ని చూపిద్దాం అనుకుంటున్నా. ఇది నియర్ పూల్ బజార్ వన్ టౌన్. సో ఇది లోపలికి ఉంటుందండి. ఇది వచ్చేసి పూల్ బజార్ అంటే చిన్న మహర్షాల దగ్గర, ఆల్రెడీ చూపించాను కదా వీడియోలో. సో అంటే మోడల్స్ డిఫరెంట్ ఉన్న మోడల్స్ మాత్రం చూపిస్తున్నా. కస్తూరి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లైన్లో ఇది ఉంటుంది విగ్రహం. ఇది చాలా బాగుందండి. మంగ్లి యొక్క సాంగ్లో కూడా నేను చూసిన ఈ విగ్రహం. అండ్ ఇది వచ్చేసి శంకర్మిట లైన్ అంటే పక్క సందులోనే మీకు బయటే కనిపిస్తుంది ఆర్చ్ అనేది. లోపలికి వెళ్ళిపోతే మీరు ఈ విగ్రహం చూడవచ్చు. కాళికాంబ మాత టెంపుల్ దగ్గరే ఈ విగ్రహం ఉంది. కంసలి స్ట్రీట్ అండి, అంటే కాళికాంబ దేవి ఆలయం నుంచి కొంచెం ముందరికి వెళ్తే చిన్న సందులో ఉంటుంది ఈ విగ్రహం. ఈ విగ్రహం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందరికి వెళ్ళి చిన్న సందులోనే ఈ విగ్రహం కూడా ఏర్పాటు చేసినారు. అంటే స్టోన్ వర్క్ బాగుందని చెప్పేసి ఈ విగ్రహం ఫోటో తీశాను. సో బయటకు వచ్చేసి రాంబట్ల టెంపుల్ లైన్ అంటే ఆ రూట్లో వెళ్తుంటే మనకి ఈ విగ్రహం కనిపిస్తుంది. చాలా ఫేమస్ అండి, చాలా మంచి మంచి విగ్రహాలు పెడతారు వీళ్ళైతే. సో ఇక్కడ చిన్న స్టోరీ మోడల్లో పెట్టారు చూడండి, ఇది కూడా మీరు అక్కడ అడిగితే చెప్తారు. సో చాలా నీట్గా చేసారు అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారు. సో ఈ విగ్రహం దాటుకొని ముందరికి వెళ్తే మనకి ఈ విగ్రహం కూడా కనిపిస్తుంది. సో ఇంకా అలాగే మనం రాంబట్ల టెంపుల్కి వెళ్ళే రూట్లోనే మనకి ఈ విగ్రహాలన్నీ కనిపిస్తాయి. ఇదైతే మట్టి విగ్రహం అండి, చాలా బాగుంది, హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో దీని నుంచి లెఫ్ట్ తీసుకుంటే అంటే అక్కడక్కడే కనిపిస్తుంటాయి లైట్స్ అన్నీ. ఈవినింగ్ వెళ్ళండి, మీరు లైట్స్ కనిపిస్తుంటాయి కాబట్టి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మార్నింగ్ వెళ్తే ప్రాబ్లం ఉంటుంది. సో కొంచెం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే శివుడు వినాయకుని ఎత్తుకునే విగ్రహం ఉంది, ఇదైతే చాలా సూపర్ ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి రాంబట్ల టెంపుల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. కర్నూలులో ఫస్ట్ నిమజ్జనమై అంటే ఫస్ట్ కదిలేది ఈ విగ్రహమే, ఫస్ట్ నిమజ్జనం అయ్యేది ఇదే విగ్రహమే. సో ఇది చూడడం మర్చిపోకండి. సో ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ అంటే సాయిబాబా టెంపుల్ ఉందండి లోపల. సో ఆ టెంపుల్కి దగ్గరలోనే ఈ విగ్రహం ఉంది, చాలా బాగుందండి. సో ఇదైతే నాకు ఏరియా అంత ఐడియా లేక నేను అడ్రస్ పెట్టలేకపోయినాను, బట్ రైతు మోడల్లో గణేష్ అయితే ఉన్నాడు, చాలా సూపర్ ఉంది. సో ఇది కూడా ఆ విగ్రహం నుంచి కొంచెం ముందరకు వచ్చేసరికి ఈ విగ్రహం మట్టి విగ్రహమే కనిపించింది అన్నమాట. సో నెక్స్ట్ కూడా నాకు తెలిసి చిన్న మట్టి విగ్రహం. సో ఈసారి వన్ టౌన్లో చాలా మట్టి విగ్రహాలు పెట్టినారండి, అంటే సేవ్ నేచర్ అన్న కాన్సెప్ట్ ఏమన్నా ఎక్కువైంది అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు మంచిగానే పెట్టినరు. సో ఈ మరిన్ని వీడియోస్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయండి, నేనైతే అప్లోడ్ చేస్తాను. సో అవన్నీ మిస్ కావడం అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దిస్ ఈస్ ప్రణీ సైనింగ్ ఆఫ్.